యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలో డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలలో జరుగుతున్న నిర్మాణ పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదవారి సొంతింటి కల నెరవేరడానికి ప్రభుత్వం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. నాణ్యతాపరమైన లోపాలను సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఇక్కడ 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు అయినాయి. అవి డిసెంబర్లోగా పూర్తి చేసి సంక్రాంతి వరకు గృహప్రవేశాలు చేసే విధంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు శాసనసభ్యురాలు గొంగడి సునీత మహేందర్ రెడ్డి, గృహ సంబంధించిన ప్రభుత్వాధికారులు, మోటకొండూరు టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.